హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా అందులో హై గ్రాఫిక్స్ ఉంటేనే జనాలు థియేటర్ల దాకా వెళ్ళి చూస్తున్నారు లేదనుకుంటే చూడలేని పరిస్థితే కనిపిస్తుంది మరి ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా రివ్యూలు చూసి సినిమాలకి వెళ్ళాలా వద్దా అనే డెసిషన్ అయితే తీసుకుంటున్నారు మరి కాబట్టి దీనికి సంబంధించిన రివ్యూ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అయితే సినిమా విషయానికి వచ్చినట్లయితే ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలో పనిచేసే రాఘవ అంటే ప్రియదర్శి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి ఒక అమ్మాయిని అంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్యారిస్లోని ఈఫిల్ టవర్ వద్దకు వెళ్ళాలనే కోరికైతే ఉంటుంది మంచి ఉద్యోగం సంపాదిస్తాడు కానీ నందిని అంటే అనన్య నాగళ్ళతో పెళ్లి పిట్టల మీద మ్యారేజ్ అనేది ఆగిపోతుంది మరి దీంతో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు మన హీరో ఇక ఆ సమయంలో ఆనంది అంటే నబార్డ్ నటేష్ కలిసి ఆత్మహత్య ప్రయత్నం ఆలోచనను మార్చివేస్తుంది అయితే అదే సమయంలో ఆమెతో ప్రేమలో పడిన రాఘవ ఆనందిని పెళ్లి చేసుకుంటాడు ఇక నందినితో రాఘవ పెళ్లి ఎందుకు ఆగిపోయింది రాఘవ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అసలు పరిచయమే లేని ఆనందిని రాఘవ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు ఆనందిని నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి అయితే ఆనందికి ఉన్న మానసిక జబ్బు ఏంటి దానివల్ల రాఘవకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆనందికి ఉన్న మానసిక సమస్యను దూరం చేసి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ప్యారిస్కు వెళ్ళాలనే కోరికను ఎలా తీర్చుకున్నాడో అనే ప్రశ్నలకు సమాధానమే డార్లింగ్ సినిమా కథ మరి ఈ సినిమా చూసే వాళ్ళలో మీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి